థ్యాంక్ యూ సో మచ్ కేఆర్ గారు. బంగారం పిన్ని, బంగారం అంతా లాకర్లో పెట్టేసి వచ్చారా? పూసల నెక్లెస్ వేసుకొచ్చారు. సో ముందుగా అక్క చేత మాట్లాడిద్దాం అనుకున్నానే. అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పటి వరకు లాక్ యువర్ ఏజ్ గురించి మాట్లాడమంటుంది. సో ఇప్పుడే తిన్నాను కదా, నువ్వు ఒకసారి రావా. ఏయ్ రా, ఇందాక హైమా హైమా అంటుంది, ఒకసారి గెలొద్దు జీవితంలో మర్చిపోకుండా. ఎంతో కష్టపడి ఒక 20 సంవత్సరాల నుంచి తెచ్చుకున్న పేరు మార్చేస్తుందా? కాదు, తిని కూడా నాతో పాటు చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి ఈ అమ్మాయిని. నాకెందుకు ఈ అమ్మాయి లాక్ యువర్ ఏజ్ గురించి తెలుసుకోవాలనిపించింది, అందుకే ఈ అమ్మాయిని రమ్మన్నాను. కమ్ ఇదా అంటే ఆలోచించి పెట్టుకునేదాన్ని కదా. ఎందుకు ఆలోచించడం? ఎందుకు లాక్ యువర్ ఏజ్? ఎస్ డెఫినెట్గా చైల్డ్హుడ్, స్కూల్ డేస్ ఎస్పెషల్గా, ఏమీ బాధలు బందీలు లేకుండా ఇష్టం వచ్చినట్టు చక్కగా ఎంజాయ్ చేస్తూ, చదువులు కూడా అప్పుడప్పుడు చదువుతూ చక్కగా, ఓ పక్క చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా కాబట్టి అప్పుడప్పుడు అలా సినిమా షూటింగ్కి వెళ్ళి ఇలా వచ్చి అది చాలా బాగుండేది. యాక్చువల్లీ ఐ మిస్ దోస్ డేస్. నిజంగా డెఫినెట్గా నువ్వు అదే చెప్తావు అనుకున్నాను, అదే చెప్తావు. వెరీ గుడ్. తర్వాత నా లాక్ యువర్ ఏజ్కి రావా అంటే వస్తే కనుక నాకు అతడు సినిమా అండి. అతడు సినిమా నుంచి నాకు నోరు పెరిగిందని చెప్పవచ్చు, లేకపోతే బ్రెయిన్ పెరిగిందని చెప్పవచ్చు. అతడు సినిమా ముందర నేను చాలా సైలెంట్గా ఉండేదాన్ని, అసలు సెట్లో ఎవరికి కనిపించేదాన్ని కూడా కాదనమాట. సో అతడు సినిమా తర్వాత నా లైఫ్లో నేను చాలా బాధలు పడిన రోజులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్న రోజులు ఉన్నాయి. అతడు సినిమా నుంచి ఆ ఇబ్బందుల నుంచి, అంటే పర్సనల్గా ప్లస్ సినిమా వేస్గా కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చాను. ఆ మెట్లు ఎక్కడం వల్ల ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్, సఫర్ అయిన ఇది ఫ్యామిలీ లైఫ్స్ కానీ అన్నీ అన్నమాట క్లియర్ అవుతూ వచ్చినాయి. అలాగే ఇంకొకటి, నా కూతురు పుట్టినప్పుడు, నాకు పిల్లలు చాలా లేటుగా పుట్టారు. సో ఫస్ట్ నేను ప్రెగ్నెన్సీ అని తెలిసిన రోజున నేను చాలా ఆనందించాను. అక్క వాళ్ళందరికీ బాగా తెలుసు, అప్పటి వరకు ఏడుస్తూ ఉండేదాన్ని. నేను చెప్పాను కదా అతడు సినిమాకి వచ్చేసరికి కొంచెం బాధలన్నీ తగ్గుకుంటూ వచ్చినాయని. అట్లా నా కూతురు వచ్చిన అదృష్టం, తను నా ఇంట్లో పరిగెత్తినంతసేపు నా ఇంట్లో ధనలక్ష్మి ఉన్నట్టే నేను ఎదుగుతూనే ఉన్నాను. నా కూతుర్ని మీరు అందరూ బ్లెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అదొక నా లాక్ యువర్ ఏజ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ సినిమాకి వస్తే నిజంగానే ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ ఎవరి క్యారెక్టర్కి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి చేసిన చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ అండి. ఈ మూవీ చేస్తున్నప్పుడే ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్కి తెలుసు నా క్యారెక్టర్ సక్సెస్ అవుతుంది, నా క్యారెక్టర్ సక్సెస్ అవుతుంది, నేను బాగా చేయాలి అని చెప్పి. డైరెక్టర్ గారు ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచి మేము ఫాలో అవుతూనే వస్తున్నామండి. అలాగే ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే ఒక హీరో హీరోయిన్స్ అవసరం లేదు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఈ సినిమాని భుజాల మీద వేసుకుని హిట్ చేశారు అని గర్వంగా చెప్పుకునే సినిమా మా అమ్మమ్మ గారి ఇల్లు. దిస్ ఈజ్ మై అమ్మమ్మ గారి ఇల్లు. ఇది వండర్ఫుల్ మూమెంట్ అండి. దీంట్లో పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మా ఆర్టిస్టులందరికీ భగవంతుడు మమ్మల్ని చల్లగా చూడాలి, మేము ఎప్పుడు మీకు ఎంటర్టైన్ చేస్తూ ఎన్నో మంచి హిట్ సినిమాల్లో యాక్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హార్టీ విషెస్ టు నా తమ్ముడు, చిన్న తమ్ముడు కుమార్ రాజా గారికి, అలాగ పెద్ద తమ్ముడు సుందర్కి, సుందర్ అయ్యంగార్ కదా, సుందర్ రాజా అయ్యంగార్ వాళ్ళిద్దరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. ఈ కంగ్రాచులేషన్స్ రాజేష్ గారికి కూడా. ఈ అమ్మమ్మ గారి ఇల్లు లాక్ యువర్ ఏజ్ సేమ్ ఇదేనండి. మాకు అక్కడ కూడా ఈ రియల్ లైఫ్లో కూడా నా తమ్ముడు నన్ను ఏడిపించేవాడు. అది ఏంటో, మా అమ్మ నన్ను ఏడవడానికి పుట్టేనో అన్నట్టు ఇలా పడేస్తారు. నాకు బండి నడపాలని, టూ వీలర్ నేర్చుకోవాలని చాలా ఆశ ఉండేది. వీళ్ళందరూ టీవీఎస్ 50లో వెళ్తున్నారే, మనం కూడా నేర్చుకోవాలని. ఇవే ఒక 15-20 ఇయర్స్ ఆ టైంలో. కానీ ఇప్పుడు 22వే, జస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ అనుకోండి. ఆ టైంలో టీవీఎస్ 50 నడుపుతున్నాను, వెళ్ళిపోయి కానిస్టేబుల్ మీద గుద్దేశాను. ఆ రోజు ఏ హంగామా చేశారో ఇంట్లో, కాలు ఇరిగింది, పడుకున్నాను. అప్పటి నుంచి అనుకున్నా వీళ్ళు తిట్టినా సరే బండి నేర్చుకోవడమే, ఏ బండి అయినా పర్వాలేదని. తర్వాత నేర్చుకుని బైక్ నడిపాను. అది లాక్ యువర్ ఏజ్ అండి నాది. ఇక్కడ వీళ్ళు ఈ తమ్ముళ్ళు ఏడిపించారు,
అలాగే నా రియల్ తమ్ముడు కూడా నన్ను ఏడిపించాడు. కానీ మళ్ళీ నెక్స్ట్ పిక్చర్లో ఉంటాము ఏడిపించారని అనుకుంటున్నాను. మీ అందరి ముందు ఈ ప్రామిస్ చేయమనండి, మళ్ళీ లాక్ ఏరియాజ్లో ఏడిపించొద్దు. అలాగే ఈ అమ్మమ్మ గారి ఇల్లు గురించి వస్తే ఈ క్యాప్షన్ ఉంది చూడండి, రిలేషన్స్ నెవర్ ఎండ్, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ అమ్మమ్మ గారి ఇల్లు, ఇది మా అందరికండి. కుమార్ రాజా గారికి, సుందర్ గారికి, హేమకి, రావు రమేష్ గారికి, శివాజీ గారికి, ప్రతి ఒక్కళ్ళకి ఈ రిలేషన్స్ నెవర్ ఎండ్, ఇది మాతో చూసే మా గురించి కాదు మీ అందరి గురించి కూడా. థ్యాంక్ యూ. తర్వాత ఈ అమ్మమ్మ గారి ఇల్లు పాపం డైరెక్టర్ గారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారండి. ప్రొడ్యూసర్స్ కంటే కూడా ముందు డైరెక్టర్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలామందికి లాక్ యువర్ ఏజ్ నచ్చలేదు, కొంచెం మార్చేయండి అది తీసేద్దామంటే. అసలు ఈ సినిమాకి ప్రాణం గుండెకాయే లాక్ యువర్ ఏజ్. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, మా తమ్ముడు మాట్లాడుతున్నారు, ఊర్లో అమ్మ ఫోన్ చేసింది, మా అమ్మ అయితే దొంగమండ నీ క్యారెక్టర్ అనే అది అంటుంది. అంటే మా అమ్మని ఏడిపిస్తూ ఉంటాను, ఏ బంగారం అంతా నా పేరునే రాయాలి అది ఇది అంటుంటా. సో మా మదర్ అంత కనెక్ట్ అయిపోయారు, తమ్ముడు కళ్ళం నీళ్లు పెట్టుకున్నారు. సో ఎన్నిసార్లు డైరెక్టర్ గారు మదన పడి ఉంటారో ఆలోచించండి. ఈ సినిమా మీద ప్రాణం పెట్టి చేస్తున్నప్పుడు చాలామంది ఇది తీసేయండి అది తీసేయండి అంటే కూడా వినకుండా మొండిగా ప్రొడ్యూసర్స్ సపోర్ట్తో ముందుకెళ్ళిన సుందర్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళిద్దరూ ఎన్ని పిక్చర్లు చేసినా కూడా ఇలాగే ఉండిపోవాలి అండి, అది నా కోరిక. చేస్తారుగా, తప్పకుండా ఉంటుంది, 100% ఉంటుందండి, మీ అందరు సాక్షిలో చెప్తున్నా. థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.